హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదూ? ఈ వీడియోలో గోంగూరతో పులిహార చేయబోతున్నానండి. గోంగూర పచ్చడి, గోంగూరతో రెసిపీస్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా డిఫరెంట్గా గోంగూరతో పులిహార చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోంగూరతో చేసిన రెసిపీస్ అయితే పిల్లలు ఇష్టంగా తినరు కదా. ఈ విధంగా పులిహారం చేసి లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు, మామూలుగా కూడా చేసి పెట్టచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ గోంగూరతో పులిహారం చేయండి. ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దామా. ఈ గోంగూర పులిహార చేయడానికి కుక్కర్ తీసుకున్నానండి. ఇందులోకి సోనా రైస్ 2 కప్పులు తీసుకుంటున్నాను. 1.5 కప్పు పులిహారకి, 1/2 కప్పు పెరుగులోకి ఉంటుందని 2 కప్పులు వేస్తున్నాను. మీరు పులిహార ఒకటైతే 1.5 కప్పు రైస్ తీసుకోండి. ఈ రైస్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసి మళ్ళీ వాటర్ వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ గోంగూర మా టెర్రస్ గార్డెన్లో గోంగూర కోసి తీసుకొచ్చిందండి ఫ్రెష్గా. ఇదిగోండి, ఈ గోంగూర ఇలా చేతితో గుప్పుడుతో తీసుకుంటే 2 గుప్పులు వచ్చింది. అదే కప్స్తో అయితే 6 కప్పులు గోంగూర ఉంటుంది. ఇది ఈ గోంగూరను శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇది ఒక స్టీల్ గిన్నెలో వేసి 1 చెంబుతో వాటర్ వేసి ఇది ఉడకబెట్టి పేస్ట్ చేస్తానండి. ఇలా ఉడకబెట్టి పేస్ట్ చేయడం వల్ల గోంగూరలో కొంచెం కండ్రతనం ఉంటుంది కదా, అది లేకుండా ఉంటుంది. లేకపోతే మీరు ఆయిల్లో అన్న ఫ్రై చేయొచ్చు. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుని ఈ వాటర్ తీసేయాలి అండి. గోంగూర ఉడికిపోయింది, స్ట్రైనర్లో పెట్టి ఇది వడబెట్టేస్తున్నాను. బియ్యం నానిపోయి కదండి, వాటర్ తీసేసాను. 2 కప్పులు బియ్యం తీసుకున్నాను కదా, 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఈ సోనా రైస్ పాతవండి, అదే కొత్తవైతే కనుక 1/4 కప్పు వాటర్ తగ్గించండి. 4 కప్పులు వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్కి 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. మీరు పెట్టే కుక్కర్ని మీ అలవాటు ప్రకారం కొంచెం పలుకుగా ఉండేటట్టు పెట్టుకోండి కుక్కరు. ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నాను. ఈ రైస్ని ఒక పళ్ళెంలోకి చల్లారబెట్టుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి పులిహారకి. ఒక పళ్ళెంలోకి ఈ రైస్ని తీసి చల్లారబెట్టుకోవాలి. కొద్ది రైస్ పక్కన పెట్టేస్తున్నానండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. మీ దగ్గర వేరుశనగ నూనె అయినా నూపప్పు నూనె అయినా వేయించండి. పసుపు ఆయిల్ కూడా పట్టేలా ఒకసారి రైస్ అంతటికి వేడిగా ఉండగానే కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న రైస్ని ఒక పక్కన పెట్టుకుని పాన్ పెట్టి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. పౌడర్ కోసం 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి. 2 ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మెంతులు కూడా దోరగా వేగాలండి, లేకపోతే చేదు వస్తుంది. ఈ విధంగా దోరగా వేగిన ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లని తర్వాత పొడి చేయాలి అదే పాన్లో. ఆయిల్ వేసానండి 4 టేబుల్ స్పూన్లు. పోపులు వేయించడానికి 3 టేబుల్ స్పూన్లు వేరుశనగలు వేశాను. ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయమినప్పప్పు ఇవి కూడా వేసుకుని ఇవి కూడా కొంచెం దోరగా వేయించాలి. పులిహారలోకి ఆయిల్ ఎక్కువే ఉండాలండి, 4 టేబుల్ స్పూన్లు వేశాను. అలాగే ఎండుమిర్చిని కూడా చిదిమి వేస్తున్నాను, 3 ఎండుమిర్చి. ఇందులోకి 1 టీ స్పూన్ కంటే కొద్ది తక్కువగా ఆవాలు వేసి ఇవి కూడా చిటపట్టలాడి వేగిన తర్వాత ఇందులోకి 5 పచ్చిమిర్చి పొడవగా కట్ చేసానండి. అల్లం అయితే చిన్న ముక్క కట్ చేసి వేస్తున్నాను. మీకు అల్లం ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందులోకి 3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేగిన తర్వాత
ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేయించిన ఈ పోపుల్ని పసుపు సాల్ట్ కలిపి ఈ రైస్లో వేసేసుకోవాలి. ఇలా తీసేసి ఇందులో వేస్తే పోపులు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయండి. ఈ పోపులన్నీ కూడా ఈ అన్నంలోకి కలిసేటట్టు కలుపుకొని పొడిని కోసం వేయించిన ఈ పోపులు ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి, ఇవన్నీ కూడా పొడి చేసుకోవాలి. పులిహేరలో కలపడానికి పొడి చేసాను. పులిహేర ప్లేట్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు చల్లారింది గోంగూర. ఈ గోంగూరను కూడా అదే మిక్సీ జార్లో వేసి కొంచెం మెత్తకి పేస్ట్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి, ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఈ గోంగూర పేస్ట్ని. గోంగూరను మగ్గించి పులిహేర చేసుకునేవారైతే ఈ విధంగా ఒకసారి ఫ్రై చేయండి. సరిపడా సాల్ట్ వేయండి, నేను 1.5 టీ స్పూన్ వేసాను. ఈ సాల్ట్ కూడా ఇందులో వేసేసుకుని ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ గోంగూర అంతా. ఈ విధంగా కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆయిల్లో ఫ్రై చేసిన ఈ పేస్ట్ని ఈ రైస్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ పొడి, గోంగూర పేస్ట్ ఇదంతా కూడా బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర పులిహార అయితే రెడీ అయిపోతుంది. ఇది చేసినప్పుడు కంటే నైట్కి అయితే ఇంకా బాగుంటుంది, మన్నాడు కూడా ఉంటుందండి. పుల్లగోంగూరే తీసుకోవాలండి, పుల్లగోంగూర అయితేనే టేస్ట్ బాగుంటుంది. మీకు కనుక పులుపు ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలి అంటే కనుక గోంగూర మగ్గించేటప్పుడే ఒక్క పిక్క చింతపిక్క రసం తీసుకుని వేసి ఉడికించవచ్చు. లేదా అంతా కలిపిన తర్వాత మీకు పులుపు కనుక తక్కువగా అనిపిస్తే ఒక నిమ్మకాయనైనా పిండుకోవచ్చండి. ఇది మా గార్డెన్లో గోంగూర పులుపు అయితే ఎక్కువగా ఉంది, అందుకే నేను చింతపండు గుజ్జు కానీ ఇంకా నిమ్మరసం కానీ ఏమీ పిండలేదండి. మీ టేస్ట్ని బట్టి మీరు మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా గోంగూర పేస్ట్ ఈ అన్నానికి పట్టేలాగా బాగా కలిపేసుకుని ఒక గంట సేపు అలా పట్టిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, ఇంకా తరచూ ఇలాగే చేస్తూ ఉంటారు. గోంగూరను ఇష్టపడిన పిల్లలు కూడా ఈ విధంగా పులిహేర చేసి పెట్టేస్తే తినేస్తారు. ఈ గోంగూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదండి. తప్పకుండా ఈ గోంగూర పులిహేరను చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.